కుల వివక్ష మీద అమెరికాలో చేసిన చట్టాల మీద మనం ఈ మధ్య రెండు వీడియోలు చేసుకున్నాం. ఆ వీడియోలో మాట్లాడుతూ ఒక మాట అన్నాను, అంబేద్కర్ గారి కాలంలో ఉన్నంత కుల వివక్ష ఇప్పుడు ఉందా, ఎవరైనా పాటిస్తున్నారా అంత గట్టిగా అని చెబుతూ నా చిన్నప్పటి విషయం ఒకదాన్ని ప్రస్తావించాను. అంబేద్కర్ గారి కాలంలో మనిషిని ముట్టుకోవడం కాదు కదా, మనిషి ఎదురుపడితేనే తిట్టుకుంటూ వెళ్ళి తిరిగి స్నానం చేసి అప్పుడు మిగిలిన పనులు చూసుకునేవారు. ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా అని ప్రశ్నించాను. అంతేకాదు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ బయట ఎక్కడైనా సరే మనం మన పక్కన వాడి కులం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుని వాళ్ళతో మాట్లాడట్లేదు కదా. శూద్ర కులాలలోని అగ్ర కులాల వారు కూడా దళితుడి కంటా కూడా అగ్రవర్ణాలకు చెందినవారే అవుతారు కదా. అంటే శూద్రుడినైనా సరే నేను కూడా అగ్రవర్ణపు వాడినే దళితులతో పోల్చుకుంటే. అటువంటి పరిస్థితుల్లో నేను నా చిన్నప్పటి నుంచి కూడా దళిత విద్యార్థులతో కలిసిమెలిసి ఆడి పాడి చదువుకున్నాను. కొద్దిగా పెద్ద అయిన తర్వాత కూడా దళిత మిత్రులతో ఒకే ప్లేట్లోంచి అంటరానితనం అనేది ఏం లేకుండా స్టఫ్ తీసుకుని తిన్నాను అని చెప్పాను. అది కూడా అంబేద్కర్ గారి కాలం నాటి పరిస్థితుల కంటే ఎంతో విభిన్నమైనది, అభివృద్ధి చెందినట్లే కదా. కానీ కొందరికి అంటరానితనం అన్న విషయంలో ఆ స్కేలు బాగా పడిపోయింది అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పదలాగుంది. ఒకసారి ఈ కామెంట్ చూడండి. కామెంట్ పెట్టిన మిత్రుడి పేరు అయినప్పుడు నేను సురేష్ అన్న, మొత్తం బాగానే ఉంది కానీ మరి మన దగ్గర అలాంటి చట్టం చేయండి అని చెప్పలేకపోయారు. కులోన్మాది, ఇది ఎక్కడో ఏంటో తెలియదు, స్టఫ్ అని నొక్కి చెప్పారు. అన్నం ఎందుకు తినలేకపోయావు? మరి ఈ వ్యక్తి ప్రశ్నించాలని ప్రశ్నించాడా ద్వేషంతో ప్రశ్నించాడో తెలియదు కానీ అటువంటి చట్టాలు ఇక్కడ చేయండి అని ఎందుకు చెప్పలేకపోయావు అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకిక్కడ వాటిని మించిన చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాల వల్లే కదా మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నాం. ఇంకా ఎటువంటి చట్టాలు, ఏం చట్టాలు కావాలట? రెండో విషయానికి వద్దాం. మనిషిని ముట్టుకుంటేనే మహాఘోరము అన్న పరిస్థితి నుంచి ఒకే ప్లేట్లోంచి ఆ వస్తువు ఏదైనా సరే ఒకే ప్లేట్లోంచి తీసుకుని ఆ వ్యక్తితో తింటున్నాము అంటే అది మార్పు కాదా, అభివృద్ధి కాదా? ఆ కంచంలోంచి అన్నమే తినాలా? తప్పని పరిస్థితుల్లో మనం అవసరం అయితే పక్కవారి బట్టలు తొడుక్కుంటాం, కానీ వాళ్ళ అండర్వేర్ తొడుక్కోలేం కదా. దేనికైనా సరే ఒక ఎడ్జ్ అంటూ ఉంటుంది. ఎదుటివారి కంచం నుంచి అన్నం తినాలా, నువ్వు తిన్నావా? ఎంతమంది నీ పరిచయస్తుల్లో ఎంతమంది కంచాల్లో చేతులు పెట్టి అన్నం తిన్నావు నువ్వు చెప్పు. అంటరానితనం అన్నది ఈ దేశంలో లేదు అని ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే ఎదుటి వాడిని ద్వేషించడానికి ఒక కారణం తప్పిపోతుంది కాబట్టి. అంటరానితనం అన్నది పూర్తిగా సమసిపోయింది అని నేను అన్నా. అంటరానితనం అన్నది మనిషి మనసుల్లో ఉంటుంది. డబ్బున్నవాడు పేదవాడిని అంటరానివాడిగానే చూస్తాడు, వాడి కులానికి చెందినవాడైనా సరే. అంతెందుకు నువ్వు దేవుళ్ళుగా భావించే తెల్లతోలు వాళ్ళు నల్లతోలు వాళ్ళని ఎట్లా చూస్తారు? పురుగులు కంటహీనంగా చూస్తున్నారు ఇప్పటికీ. ఇప్పటికీ అమెరికాలోనూ యూరోప్లోనూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. ఈ అంటరానితనం అన్నది ప్రపంచం అంతా ఉంది. బలవంతుడు బలహీనుణ్ణి ఎక్స్ప్లైట్ చేయడంలోని ఒక రకమైన విధానమే ఈ అంటరానితనం కూడాను. అది ఆ తెల్లతోలు వాళ్ళు ఉన్న ఆ అమెరికా యూరోప్ దేశాల కంటే కూడా ఈ దేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. అది ఒప్పుకోవడానికి మీ మనసు ఒప్పుకోదు. అంతే, నువ్వు కూడా నీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కడి కంచంలోనూ చెయ్యి పెట్టి ఓ ముద్ద తీసుకొని తిని అప్పుడు నన్ను ఈ ప్రశ్న అడుగు. అసలు ఇటువంటి ఆలోచన విధానాన్ని ఏమనాలి, వర్కత్వమా అమాయకత్వమా లేకపోతే మత్వన్మాదమా? ఇటువంటి ఆలోచనలు ఎవ్వరికీ ఉన్నా సరే, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అంబేద్కరిస్టులు కావచ్చు, అది మత్వన్మాదమే. ఎస్, కమ్యూనిజము అంబేద్కరిజం అనేవి కూడా రెండు మతాలే, అంతకు మించి మరేం కాదు. అక్కడ దేవుళ్ళు మారతారు, ఒక దగ్గర అంబేద్కర్ గారు ఇంకొక దగ్గర జిన్పింగ్, అంతే. ఒకడు తినే అన్నం కంచంలో చెయ్యి పెట్టి అందులో అన్నం ముద్ద తీసుకుని తింటేనే కానీ వాడిని నీతో సమానంగా చూసినట్టు కాదు అని ఫీల్ అయ్యే బైబిల్ అయినా మార్క్సిజం అయినా అంబేద్కరిజం అయినా ఏదైనా మత్వన్మాదమే. యాక్చువల్గా నేను ఆ కంచంలోని అన్నం కాదు కదా, నోట్లో ఉన్న అన్నం కూడా నేను తీసుకొని తినగలను. ఎప్పుడు? అవతల ఉన్నది ఒక అందమైన అమ్మాయి అయితే. ఓకేనా?